हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन को आयुष मंत्रित्व शाख नीचे सो मन को एलडीसी उद्योग रावन चला चला रेर नोटिफिकेशन अंडे अंटे पेद्दगा एवरिकि तेलिसे चांसेस लेवन सो कबट्टी उद्योगाल्नि मिस् चेसुकोवद्दु चाला तक्कुव संख्यलो पोस्ट्लु उन्नायि मीकु मुंदुगाने चेप्तुन्नानु चूडंडि सो एंदुकंटे मी टाइम वेस्ट अव्वकूडदु ओके ओक पोस्ट उंदि ओपन कैटगरी की इंकोकटि ओबीसी वाळ्ळकु उंदन्नमाट सो मन को इंटर अर्हततो वीटिनि भर्ती चेस्तुन्नारु मीकु मुंदुगाने इनफर्मेशन सो కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి లేదు సో మాకు అర్హత లేదు ఇంట్రెస్ట్ లేదు అనుకునేటువంటి ఇక్కడే స్టాప్ చేయొచ్చు అన్నమాట వీడియోని ఫ్రెండ్స్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేట్టుగా అంటే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీ టైం వేస్ట్ కాకుండా కాపాడినందుకు సో లైక్ చేస్తే నాకు మీ యొక్క ఒపీనియన్ తెలుస్తుంది మీ క్వాలిఫికేషన్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు నేను వీడియోస్ తీసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అన్నమాట తప్పకుండా ఈ పని చేయండి ఇక ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఇంకా వీడియోని అయితే కంటిన్యూ అవ్వండి फ्रेंड्स मन की नोटिफिकेशन वच्चिंदी ऑल इंडिया इंस्टिट्यूट ऑफ आयुर्वेद सो मन की मिनिस्ट्री ऑफ आयुष आध्वर्यंलो अयिते पनिचेस्तुंदी अन्नमाट गवर्नमेंट ऑफ इंडिया सो मीकु अर्थमैपोयिंदी इदी केंद्र प्रभुत्व उद्योगं सेंट्रल गवर्नमेंट जॉब अन्नमाट सो तर्वात इक्कड मनकु एलांटि उद्योगालु विडुदलय्यायि फ्रेंड्स इक्कड मोत्तं 7 रकाल उद्योगालु अयिते विडुदलय्यायंडि इवन्नी कूडा डैरेक्ट रिक्रूट्मेंट पद्धति द्वारा अयिते भर्ती चेस्तुन्नारु अंदुलो चिवरगा मीरु चूसिनट्लयिते लोयर् डिविजन क्लर्क अनि रेंडु उद्योगालु उन्नायि ओकटि ओपन कैटगरीकि इच्चारु इंकोकटि ओबीसी वाळ्ळकैते इच्चारंडि लेवल 2 प्रकारंगा सालरी इस्तामनि चेप्तुन्नारु अंटे 19900 बेसिक पे तो सैलरी स्टार्ट 30,000 रूपये दाका चेरी मंथ शाली अच्छे सो डायरेक्ट रिक्रूटमेंट द्वारा उद्योग भर्ती चेस्तुन्नारंडि इक उद्योग चवरी तारीख एपुरु जून 20 तारीख अन्नमाट सो मीरु ऑफलाइन विधान में यह उद्योग अप्लिकेशन पेट्टुकोवाल्सि उंटुंदि सो काबट्टी जून 20 तारीख लोपल अंटे मन की इंका 18 रोजुलु टाइम उंडोच्चु मेबी 20 तो कलुपुकुंटे सो काबट्टी 18 रोजुल्लो उद्योग अप्लिकेशन पेट्टुकोवाल्सि उंटुंदि सो मनं विवरालु अयिते चूद्दामंडि इक्कड नेनु मिगता उद्योग मिगता 6 రకాల ఉద్యోగాలు ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు అంటే సో వాటికి ఎక్స్‌పీరియన్స్లు కావాలండి సో అందుకోసమే నేను అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు సో మనం డైరెక్ట్ గా లోయర్ డివిజన్ క్లర్క్ దగ్గరికి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఓపెన్ కేటగిరీ ఒకటి ఓబీసీ ఒకటి అని చెప్పేసి 28 ఇయర్స్ అనేది మీ వయస్ అనేది మించకూడదన్నమాట అంటే మీరు జనరల్ కేటగిరీ ఉంటే 28 ఏళ్ళు ఓబీసీ అభ్యర్థులు ఉంటే 33 సంవత్సరాల వరకు మీకు వయసు ఉండొచ్చు అర్థమైందా సో దీనికి అర్హత 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అన్నమాట ఇంటర్ అర్హత పాస్ అయి ఉండాలి అలాగే టైపింగ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లో మీరు ఉండాలన్నమాట ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు ఒకవేళ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుందన్నమాట మినిమం అర్హత ఇంటర్ ఉంటే చాలండి సో ఇక ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మనం ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలని చెప్పించాను కదా ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఏపీ తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సో ఇండియన్ సిటిజన్ అయ్యుంటే సరిపోతుంది మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత సంపాదిస్తారన్నమాట అర్థమైందా సో ఇక ఈ ఉద్యోగాలకు మనం ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి అని చెప్పాను సో అప్లై చేసేటప్పుడు ఏమైనా ఫీజు ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకు అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలుగా ఇచ్చారండి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజుగా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అయితే ఈ ఫీజు అనేది మీరు ఆన్లైన్ విధానంలో పే చేయాలి అంటే అప్లై చేయాల్సింది ఆఫ్లైన్ కానీ ఫీజు ఒక్కటి ఆన్లైన్లో మీరు పే చేయవలసి ఉంటుంది కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను సో అక్కడి నుంచి అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆ లింక్ ద్వారా ఫీజు అయితే పే చేయొచ్చు వన్స్ ఫీజ్ పే చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి ఆ ప్రింట్అవుట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ లింక్స్ నేను కింద ఇచ్చాను మీరేం టెన్షన్ పడద్దండి అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీకు వివరాలు అయితే తెలుపుతున్నాను ఇక్కడ మీరు ఇక్కడ చూసి దాని ద్వారా మీకు అర్హతలు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలు మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలని చెప్పాను కదా సో అప్లై చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్లపైన మీరే సంతకాలు చేయాలన్నమాట జిరాక్స్ కాపీలపైన సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మర్చిపోవద్దు అలాగే ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మనము లోయర్ డివిజన్ క్లర్క్ ఆన్ డైరెక్ట్ బేసిస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి అలాగే మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలంటే ఎలా పోస్ట్ ద్వారా అంటే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి వాళ్ళకి క్లియర్గా ఇచ్చేసారు ఇక్కడ సో మనం ఏదే అంటే ఆర్డినరీ పోస్ట్ ఒకవేళ పొరపాటుతో వేసామనుకోండి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది వెళ్ళదు వాళ్ళ దగ్గరికి సో కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే అయితే మీరు అయితే పోస్ట్ చేయవలసి ఉంటుంది ఆ యొక్క అప్లికేషన్ ఫీజు సంబంధించిన ప్రింట్అవుట్ అయితే ఖచ్చితంగా మీరు అటాచ్ చేయండి మీ సర్టిఫికేట్లతో పాటుగా సో మీరు ఏ అడ్రస్ పంపించాలి అంటే డైరెక్టర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద బ్రాకెట్లో ఏఐఐఏ గౌతమీపురి సరితా విహార్ మథురా రోడ్ న్యూఢిల్లీ 110076 అనే అడ్రస్కు మీరు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేను ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు
ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అని చెప్పి. అంటే ఎటువంటి అప్లికేషన్స్ మేము రిజెక్ట్ చేస్తాము అని చెప్తున్నారంటే వీళ్ళు, అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్, అంటే క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత పంపించేవి, అంటే 20 జూన్ అనేది మనకి చివరి తారీఖు ఇచ్చారు. మీరు ఒకవేళ 15 జూన్, 16 జూన్ అలా వేశారనుకోండి, పొరపాటున మధ్యలో హాలిడేస్ రావడం కానీ పోస్టల్ డిలేస్ కానీ అవ్వడం జరిగిందనుకో, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. తర్వాత ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లోనే మీరు అప్లై చేయాలి. ఏదైతే వైట్ పేపర్లో కొంతమంది పెట్టి అప్లై చేస్తారు, అలా చేయకూడదు అనమాట. ఇక తర్వాత క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, సో ఇక్కడ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారనమాట. సో అలా కాకుండా 10th ఉన్నవాళ్ళు, ఐటీఐ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అప్లై చేశారనుకోండి, రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ 10+2 అడగలేదు, ఇంటర్ మాత్రమే అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ వాళ్ళే అప్లై చేయాలి. తర్వాత డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మర్చిపోవద్దు. ఇక అప్లికేషన్ వితౌట్ లేటెస్ట్ ఫోటో నాట్ బీయింగ్ పేస్టెడ్ ఇన్ ద ప్రొవైడెడ్ స్పేస్, ఏదైతే అప్లికేషన్ ఫామ్లో మీరు ఫోటో అతికిస్తారు కదా, ఖచ్చితంగా లేటెస్ట్ ఫోటో అయి ఉండాలి, మీ చిన్నప్పుడుది లేకపోతే అక్కడ అద్దాలు పెట్టుకునేటివి ఇలాంటివి పెట్టకూడదు అనమాట. తర్వాత అప్లికేషన్ వితౌట్ డిక్లరేషన్, డిక్లరేషన్ అనేది కింద ఉంటుంది, సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యున్ అని చెప్పి మీరు కింద డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండా మీరు ఒకవేళ పంపించినట్టయితే రిజెక్ట్ అవుతుంది. సో వితౌట్ సిగ్నేచర్తో రిజెక్ట్ అవుతుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అంటే ఇంటర్ అర్హత పెడతారు అప్లికేషన్ ఫామ్లో, సంబంధించిన డాక్యుమెంట్ పెట్టరు, అంటే ఇంటర్ సర్టిఫికేట్ పెట్టరు అనమాట, అలాంటివి కూడా రిజెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇన్కంప్లీట్గా, అలాగే ఇన్ఎలిజిబుల్ ఇన్ ఎనీ మేనర్, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఉండడానికి జాగ్రత్త అయితే పడండి మీరు. సో మీకు క్లియర్గా అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, కాబట్టి లైక్ చేయడానికి కష్టమేం కాదు వీడియోని. సో ఎందుకంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకో విషయం కూడా చెప్పాలండి, చాలామందికి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఢిల్లీలో అయితే ఉంటుందన్నమాట ఇన్స్టిట్యూట్ అనేది. సో మీకు ఇనిషియల్గా ఢిల్లీలో పోస్టింగ్ ఇస్తారు. వన్స్ మీరు ఢిల్లీలో పోస్టింగ్ అయిన తర్వాత, మీకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేదంటే 5 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేవి మనకు హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, చాలా దేశాల్లో చాలా వివిధ విభాగ అంటే వివిధ ప్లేసెస్లో అయితే ఉన్నాయన్నమాట. అక్కడికల్లా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అండి. మీరు ఇప్పుడు దూరం అని మాది ఆలోచించొద్దండి. ఇంకా కొంతమందికి ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ మనకు నాకు తెలిసి ఢిల్లీలోనే ఉంటుందండి. ఎందుకంటే సో వీటికి అన్నిట్లో అంటే అన్ని చోట్ల బెటర్ అనమాట, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఢిల్లీలో ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ 20 జూన్ అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో ఇంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ రోజు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.